దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 103వ కీర్తన 18వ చరణము. ఆయన కృప యుగ యుగములు నిలుచును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, కృపా సత్య సంపూర్ణుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను బట్టి, మన దోష క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి మనలను విడవలేదు గాని శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమించుచు విడువక మనందరి ఎడల ఆయన ఉన్నతమైన కృపను చూపుచున్నారు. నిమిష మాత్రమే ఆయన మనలను విసర్జించిన తిరిగి మరల మన యందు కనికరమునుంచి గొప్ప వాత్సల్యముతో మనలను సమకూర్చి నిత్యమైన కృపను మనందరి ఎడలా చూపుచున్నారు. ఆయన కోపము నిమిషమాత్రమే ఉన్నను, ఆయన చూపించు దయ ఆయుష్కాలమంతా నిలిచి ఉంటుంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, ఈ భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నను, మహాదేవుని కృప ఎన్నడును మనలను విడిచిపోదు. ఆయన దాటిపోవువాడు కాదు. ఆయన పిల్లలమైన మనందరి ఎడల ఆ గొప్ప దేవుని కృప యుగ యుగములు సదాకాలము నిలిచి ఉండాలంటే మొదటిగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు చెడుతనమును విడిచిపెట్టి శుద్ధ హృదయులమై జీవించాలి. ఎంచేతనంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. రెండవదిగా దేవుని మాటకు సంపూర్ణమైన విధేయతను చూపుచు యథార్థ హృదయులమై జీవించుచు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు దేవుని దృష్టికి దీనులుగా ప్రవర్తించాలి. దేవుడు తగిన సమయమందు దీనులను హెచ్చిస్తారు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృప యుగ యుగములు నిలిచి ఉంటుందని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.